కర్కటే పూర్వ ఫల్గొ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ దివ్య గళే శరణం మేషేభరణి సంజాతం శ్రీవత్స కులభూషణం రత్నమార్య గురపుత్రం రామానుజ మహంభజే అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్బంధుల మూడవ గోపిక నిద్రలేపి లోపల నిద్రపోతున్నటువంటి గోపికల నిద్ర లేపేటప్పుడు వీరు అందరూ కూడా మనకి పరమాత్మ యొక్క తత్వాన్ని చెబుతున్నారు అంటే ఎటువంటి వారిని కలవడానికి వెళ్తున్నాం మనము కృష్ణ పరమాత్మ అంటే ఏదో మామూలు దైవము అన్నట్టు కాదు ఆది దైవము ఈ పరమాత్మ ఉపాయము ఆయననే ఉపేయము కూడా ఆయననే అంటే చేయించేవాడు ఆయనే చేసేవాడు కూడా ఆయనే మనమందరము నిమిత్త మాత్రులమే మన చేతిలో ఏమీ లేదు కృష్ణ పరమాత్మకి దూరంగా పెట్టినప్పుడు గోపికలందరూ కూడా విపరీతమైనటువంటి బాధను అనుభవించారు వారి బాధను చూసినటువంటి కృష్ణ పరమాత్మ వారితో కలియడానికి తానే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే అక్కడ కరువు వచ్చింది వర్షాలు పడకుండా అయిపోయాయి అలా వర్షాలు పడకుండా అయిపోతే వర్షాలు కురేయడానికి కాత్యాన్ని వ్రతం చేయాలి అని నిర్ణయించుకున్నా అలా నిర్ణయించుకున్న తర్వాత కన్నె పిల్లలు చేయాలి కాబట్టి మళ్ళీ గోపికలందరినీ కూడా తీసుకొని వచ్చి కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చి కృష్ణ పరమాత్మ మరుసటి రోజు రమ్మంటే వీరందరూ కూడా వెనకాలకి వెళ్ళి వారి వారి ఏర్పాట్లు చేసుకొని తెల తెలవారుతుండగానే చాలా తెలవారుతుండగానే బయలుదేరి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ముగ్గురు గోపికలను వెళ్ళే దారిలో పది మందిని లేపాలి అని నియమం పెట్టుకున్నారు కాబట్టి ముగ్గురు గోపికలను నిద్రలేపి నాలుగవ గోపికను నిద్రలేపడానికి వీరందరూ కూడా ముందుకి కదిలారు నాలుగవ గోపికను లేపే లేపేటువంటి పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాము ఆండాల్ దివ్యతిరువడిగే శరణం తూమణి మాడత్తు చుత్తుం విళక్కెరియా తూపం కమల తుల్ మేల్కణ్ వలరు మామన్ మగలే మణికదవం తాళ్తిరవాయి మామీర్ అవలై ఉన్ మగల్దాన్ ఉయం ఉమయో అనృత్యవిడో అనందలో ఏమ మనిరపట్టాళ్ళో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ నామం పలవం నవినేలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడి శరణం పరిశుద్ధమైనటువంటి తూమణ్ మాడత్తు పరిశుద్ధమైనటువంటి మణులతో తూమణి బాగా మెరిసిపోయేటువంటి మణులతో నిర్మించినటువంటి భవనములో నిద్రిస్తున్నదానా ఆ మణులు ఇంకా దేదీప్యమానంగా వెలుగుతున్నాయి ఎలా గది లోపల మణులతో నిర్మించినటువంటి మందిరం లోపల ఈవిడ చుట్టూ దీపాలు కూడా పెట్టుకుంది విళక్కు అంటే దీపాలు అవన్నీ ప్రకాశిస్తుండగా అలాగే ధూపము కూడా వేసింది ఆ ధూపము ఊద్బత్తిలు పరిమళిస్తుండగా అన్ని సమయాల్లోనూ నిద్ర వచ్చేటట్లు చేసే శయ్యపై అంటే పక్క కూడా వారు పడుకున్నటువంటి ఆ గోపిక పడుకున్నటువంటి పక్క కూడా దాన్ని చూడగానే నిద్ర వస్తుంది దాని మీద దాకా వెళ్ళనవసరం లేదు మళ్ళీ పరుపు మీదకి చేరుకున్న తర్వాత కూడా నిద్ర పట్టడం కోసం ఎటువంటి ప్రయాసలు కూడా పడనక్కర్లేకుండా పడక మీదకి వెళ్ళగానే నిద్ర వచ్చేటువంటిది అటువంటి మణులతో నిర్మించినటువంటి గదిలో మంచం చుట్టూ దీపాలు పెట్టుకొని పరుపును చూడగానే నిద్ర వచ్చేటువంటి అద్భుతమైనటువంటి పరుపు నీ మీద పడుకున్నటువంటి దానా మామన్ మగళే అంటే ఓ మేనమామ కూతురా మణికదవం అంటే మణులతో నిర్మించిన నిర్మించినటువంటి తాళ్ అంటే గడియ ఆ గడియను కూడా తిరవాయి తీయవమ్మా అని చెబుతూ మామీర్ ఇంత పిలుస్తున్నా పలకట్లేదమ్మా అని బయట ఉండేటువంటి గోపికలకు కోపం కలిగింది మా మీరు అత్త అవలై ఆమెను ఎలుప్పీరో నిద్రలేపరాదా ఆమె ఉన్ మగల్తాన్ నీ కూతురు ఉన్ మగల్ తాన్ అంటే నీ కూతురు ఉమయో మూగదా మాట్లాడలేదా అన్ లేక చెవిడో చెవిటిదా మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అండ్ పలకట్లేదు అంటే వినపడట్లేదు అన్నమాట వినపడట్లేదు అంటే చెముడా అనందలు బాగా బద్ధకమా జాడ్యమా ఏమ పట్టాలో ఎవరినైనా వీటన్నిటినీ కావలి ఉంచారా పెరుందనిల్ పెద్ద నిద్ర వచ్చినట్లుగా పరమాత్మని చూడడానికి వెళుతున్నాము అంటే అంత ఒళ్ళు మరిచి నిద్ర ఎలా పట్టిందమ్మా ఎంత బాగా అడుగుతున్నారు చూడండి దేవుణ్ణి చూడడానికి ఆయనతో కలిసి వ్రతం చేయడానికి ఆచరించడానికి సుముహూర్తము కూడా వచ్చింది అని ఆనందిస్తున్నటువంటి సమయంలో లేచి సిద్ధమయ్యి పరమాత్మ చెంత చేరకుండా ఒళ్ళు మరిచి నిద్రపోతున్నావా పెద్ద నిద్ర వచ్చిందా మందిర పట్టాలు నీకెవరైనా మంత్రాన్ని వేశారా మామాయన్ అంటే ఓ మహామాయావి మాధవన్ మాధవుడు వైగుండన్ వైకుంఠవాసుడు అలాగే ఎన్రు ఎన్రు అని అని నామం భగవన్ నామములను పులకం పలువం అంటే అనేకములైన నన్నెన్రు నిన్ను కీర్తిస్తాము మీరు చెప్తున్నారు బంగారు మణులతో పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించి ఉన్నటువంటి భవనంలో నిద్రపోతున్నటువంటి ఓ గోపిక నిద్ర ఎలా పడుతుందమ్మా నీకు తొందరగా లేచి సిద్ధపడి బయటికి వస్తే మనమందరము కలిసిపోదాము పరిశుద్ధమైన మణులు అని అంటున్నారు అంటే వారి మీద ఈ పరిశుద్ధు పరిశుద్ధమైనటువంటి భావనలు కలిగిన కృష్ణ పరమాత్మ యొక్క దయ ఉంది పరమాత్మ కూడా నిత్యశుద్ధుడే ఆయనకు కూడా ఎటువంటి మలినము అంటదు అటువంటి పరమాత్మని కలవడానికి వెళ్తున్నాము తులవిల్లి మంగళం దివ్య దేశాలలో భవనాలు కూడా ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి పరమాత్మని మనకు ప్రకటింప చేసేటువంటి ఏ కట్టడమైనా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నుంచి కూడా బయటికి వెళ్తే తప్ప పరమాత్మ యొక్క దర్శనం మనకు లభించదు అలాగే చెప్తున్నారు పరిశుద్ధమైనమణి ఒకసారి కృష్ణ పరమాత్మ కంసుడిని చూడడానికి ఆ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు దారిలో మాలాకారుడు ఇల్లు ఒకటి తగిలింది మాలాకారుడు అంటే వాడు ప్రతిరోజు పూలమాలలు అల్లుతాడు రంగురంగుల పూలు తీసుకొచ్చి సువాసనలు కలిగినటువంటి పూలు తీసుకొచ్చి తులసిని కూడా తీసుకువచ్చి వాటితో బ్రహ్మాండంగా పూలమాలలు అల్లుతాడు దేనికోసమని పరమాత్మ యొక్క కైంకర్యం చేయడం కోసము మన జీవితం అంతా కూడా ఆయనకి సేవ చేయడానికే ఉంటుంది అలా ఆయనకు సేవ చేయడానికి వెళ్తున్నటువంటి పరమాత్మని చూసి అక్కడ ఉండేటువంటి మాలాకారుడు అంటున్నాడు ప్రసాద పరమౌ మమ గేహము పాగతౌ అంటే ప్రసాద పరమౌ నా ఈ ప్రభువులకు బలరామకృష్ణులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వమునకు మించినటువంటి ప్రసాద గుణం ఉన్నది ఇచ్చేయాలి అడగకపోయినా ఆపన్నులను ఆదుకోవాలి అనేటువంటి భావన ఉన్నది పరమాత్మ భక్త సులభుడు అని చెప్పుకోవడానికి మనకు ఇటువంటివి చెబుతారు దీంట్లోనే అలాగే మణుల గురించి చెప్పేటప్పుడు నవ విధములైనటువంటి మణుల గురించి చెప్పేటప్పుడు నవ విధములైనటువంటి భక్తుల గురించి కూడా చెప్తారు అంటే భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది భక్తితో పాటు పరమాత్మకి జీవాత్మకి ఉండేటువంటి సంబంధం ఏంటి అనేటువంటిది మనకి చెబుతూ నాలుగవ గోపిని కూడా నిద్రలేపి గోపికను కూడా నిద్రలేపి వారితో కలుపుకొని వారందరూ కలిసి పరమాత్మతో కలిసి వ వ్రతం చేసి ఆయనలో సంశేషం కావడానికి వెళ్తున్నటువంటి గోపికలు నిజంగా అదృష్టవంతులు మనము ఇంకొక గోపికతో రేపు ఉదయం ఆమెను నిద్రలేపేటువంటి ప్రయత్నం మనం అందరము కూడా మిగతా Gopi kalau tahu, kali sih cewek Damu jay Sri